నమస్కారం పట్టాబ్రాహ్మణ పాఠంకి స్వాగతం బాగా చూస్తున్నారు ఫోన్లు కూడా బాగా చేస్తున్నారు నేను కూడా ఖాళీగానే ఉన్నా కాబట్టి ఫోన్లన్నీ ఎత్తుతున్నాను ఐఎమ్ హ్యాపీ అండి ఇది రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మీరు కూడా పది మందికి చెప్పండి ఎందుకంటే ఇది ఒక రకంగా ఫ్రీ కన్సల్టేషన్ లాంటిది నేను మా క్లినిక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ క్లోజ్ చేసి ఇప్పుడు అంతా జూమ్ కౌన్సిలింగే ఇప్పుడు అంత ఫ్రీ సర్వీసే అవుతుంది అందుకని ఏంటంటే జనానికి మీరు హెల్ప్ చేయాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూడండి పట్టాభ్రహ్మాణం చాలా కౌన్సిలింగ్ సీక్రెట్స్ ఇందులో పెట్టాను ఇవి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఎవ్రీ పర్సన్ కెన్ డూ వండర్స్ అండి మనం ఏంటంటే మనల్ని సొసైటీ తెలియకుండా హిపనటైజ్ చేసిందండి నువ్వు ఇదే చేయాలి నువ్వు అదే చేయాలి మనకు పెద్ద ఉద్యోగాలద్దు ఐఏఎస్లు అంటే చాలా ప్రమాదం సీఏ అంటే ఎప్పటికీ పాస్ అవ్వరు యూ హ్యావ్ టు డీహిపనటైజ్ యువర్ సెల్ఫ్ నీ నేను అద్భుతాలు చేస్తాను నేను ఎందుకు ఐఏఎస్ అవ్వలేను నేను ఎందుకు సిఏ అవ్వలేను నేను నాకు ఎందుకు ఐఐటి రాదు నీటిలో ఎందుకు రాదు చదివితే వస్తుందండి శ్రద్ధ ఉంటే వస్తుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఫోకస్ ఉండాలి కానీ వీటన్నిటికన్నా పైన భయంకరమైన భయం ఉంది నెగిటివ్ సజెషన్స్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నెగిటివ్ సొసైటీ మనకి రాదు రాదు మనకెందుకు అది మనకెందుకు పూర్వం పాలేర్లు పిల్లలు చదువుకుంటానన్నా మనకి రాదు చదువు అనేవారండి ఎంత అన్యాయంగా అది సమాజం హిప్నటైజ్ చేసిందండి ఇప్పుడు ఏంటంటే దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు డీహిప్నటైజ్ అవర్ సెల్ఫ్ ఈ హిప్నటైజ్ చేయడంలో ఏంటంటే సామెతలు కూడా కొన్ని వచ్చేసాయండి నీకెందుకు రాదు రకరకాల కులాల మీద కూడా సో దాంతో ఏంటంటే అది అంతే అనుకున్నారు పలానా కులం వాళ్ళు వ్యాపారం చేయలేరు నష్టపోతారు పలానా పని చేసేవాడికి చదువు ఎందుకు ఈ ఈ సామెతలు తర్వాత రాను 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 రానుగా ఏమయ్యాయంటే సైకాలజీలో భాగం అయ్యాయి వాళ్ళసిన సబ్జెక్ట్ అదే సామెతలు సైకాలజీ ఈ రెండింటికి సంబంధం ఏంటి అనుకోవచ్చు సామెతలు ముందు పుట్టాయా సైకాలజీ సైన్స్ ముందు అంటే సామెతలే ముందు పుట్టాయండి చరిత్ర మొదలైనప్పటి నుంచి సామెతలు ఉన్నాయి కులాల మీద కావచ్చు మతాల మీద కావచ్చు ప్రవర్తన మీద కావచ్చు సైకాలజీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ జర్మనీలో స్టార్ట్ అయింది సైకాలజీ అంతవరకు అరిస్టాటల్ ప్లాటో వీళ్ళంతా ఉన్నా ఫిలాసఫీగా భావించేవారు అందులో ప్రవర్తన కన్నా మిగతా విషయాలు ఎక్కువ ఉండేది సో కాబట్టి సైకాలజీ కన్నా ఈ సామెతలే ముందు పుట్టాయి అయితే ఈ సామెతలు ఎందుకు పుట్టాయి ఎలా పుట్టాయి అంటే అప్పుడు కొందరు పెద్దలు వాళ్ళు ఆ మనుషుల ప్రవర్తనను బట్టి వాళ్ళని అలా అనేవారు ఇగో మనస్తత్వాల గురించి ఆనాటి పెద్దలు గురువులు అలవోకగా కొన్ని అనేస్తూ ఉండేవారు అవి నిజమైపోయాయి ఉదాహరణకండి అత్త మీద కోపం దూతమే చూపించినట్లు అంటారు అంటే అత్తగారు తిట్టారు కోడల్ని ఈ కోడలు తిరిగి తిట్టలేదు తిడితే ఇంట్లోంచి పంపించేస్తారు అందుకని ఏం చేస్తుంది అక్కడ ఉన్న ఆ దోడిని పట్టుమని కొడుతుంది కొట్టగానే అత్తగారు దాన్ని ఎందుకు చంపుతున్నాం కొడుతున్నాం అది సరిగా ఇది ఏదండి కాళ్ళతో తమ్ముందండి అది ఇది అత్తగారిని ఏం తిట్టాలో అన్నీ తిట్టేది సో అప్పుడు వచ్చిందనమాట ఈ సామెత ఇది సైకాలజీలో సైకాలజిస్టులు ఏం చేశారంటే దీన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే రక్షణోపాయాలు రక్షణ తంత్రాలు అంటారు వాటిగా మార్చుకున్నారండి ఉదాహరణకి అత్త మీద కోపం దుత్తమే చూపించడం అంటే వాళ్ళు దీనికి ఒక సామెత పెట్టుకున్నారు ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ లేకపోతే కార్ల్యంగ్ వీళ్ళందరూ కూడా సామెతల్ని ఈ డిఫెన్స్ మెకానిజమ్స్లోకి మార్చారు సరదాగా అవి ఎలా మార్చారో చూద్దాం ఉదాహరణకి అత్త మీద కోపం దుత్తం మీద చూపించడం డిఫెన్స్ మెకానిజంలో ఇది ఒక డిఫెన్స్ మెకానిజం దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు డిస్ప్లేస్మెంట్ అంటే నాకు మీ మీద కోపం ఉంది నేను మిమ్మల్ని తిట్టలేను ఇంటికి వెళ్ళి మా ఆవిడని తిడతాను మా ఏం చేస్తుంది ఆ కోపం మళ్ళీ నామే చూపించలేదు కొడుకుని కొడుతుంది ఆ కొడుకు ఏం చేస్తాడు అక్కడ ఉన్న కుక్క దాని తోక గట్టిగా దిప్ప వదులుతాడు అది రోడ్డు మీద ఎవడనో కరుస్తుంది వాడుకోయ్యమో అంటూ వాడు ఇక్కడ చూడండి మీరు నన్ను తిట్టడం వల్ల అక్కడ పాప రోడ్డు మీద పోతున్న పోతున్నవాడు దెబ్బతిన్న చాలా సందర్భాల్లో మనకి ఇలాంటివి జరుగుతాయండి బాస్ని వైఫ్ తిడితే ఆ బాస్ వచ్చి అందరినీ తిట్టేయడం వాళ్ళ కింద వాళ్ళని తిట్టడం ఇంకొందరు మరీ సెన్సిటివ్ పీపుల్ ఉద్యోగం వదిలేసిపోతారు నేను భరించలేను అంటే దీన్ని ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాంగర్ అనేది ఏంటంటే ఇది పూర్వం నుంచి ఉంది డిఫెన్స్ మేకాన్ ఇక్కడేం డిస్ప్లేస్మెంట్ అంటే మెగిటివ్ ఫీలింగ్స్ ఆర్ డిస్ప్లేస్డ్ అంటూ అనదర్ లెస్ థ్రెటనింగ్ సబ్జెక్ట్ విత్ ద స్టెస్ట్ ట్రిక్ చిన్న మాటను మీకు కోపం వచ్చేస్తుంది సో మోస్ట్ ఆఫ్ ది రక్షణ రక్షణోపాయాలు మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు గూగుల్కి వెళ్ళి డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఆధారపడే డిఫెన్స్ మెకానిజం ఇప్పుడు ఒక అబ్బాయికి చెవుడు ఉంది ఎవరు పక్కింటి వాళ్ళు వచ్చి మీ అబ్బాయికి చెవుడంటే కదా వినపడదట్టు కదా అంటే కోపం వస్తుంది ఒప్పుకోదు ఇక్కడ డినయల్ అనే ఒక డిఫెన్స్ మెకానిజం ఉపయోగిస్తుంది ఎవరు చెప్పారు వాడికి చెవుడని నీ తాత చెప్పాడా నీకు వినపడదు మీ నాన్నకి వినపడదు మీ తాత వినపడదు మీ అమ్మకి వినపడదు వాడితోటి గట్టిగా మాట్లాడాలి నిన్ను నీలో నువ్వు ఆగితేలాగా అని గట్టిగా సమాధానం చెప్పి తృప్తి పడుతుంది వాడికి పాపం ఉందండి కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది కానీ మీరంటే భరించలేరు సో డినాయల్ డి డి ఒకటి చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏమైనా నువ్వు ఈ మంచి మందులు చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ వచ్చిన ఏమైనా నీకు ఎన్ని బ్యాక్ లాక్స్ ఉన్నాయంటే సార్ ఈ కోవిడ్ వచ్చాక కొంచెం ప్రాబ్లం వచ్చిందండి అందరూ అది అండి కోవిడ్లోనే అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు కోవిడ్ టైంలో కూడా ఐఏఎస్ఎల్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారండి అంటే వాళ్ళకి కోవిడ్ వస్తే మనం ఏం చెప్పలేం కానీ కోవిడ్ వల్ల ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ అయిపోయాయండి అదండి ఇదండి అప్పుడు ఇంకా బాగా చదవాలి కొంచెం ఆఫ్లైన్ అయితే బాగుండేదండి ఆన్లైన్ వల్ల ఇవన్నీ డినయ్యాలండి కొన్ని కారణాలు కొంతవరకు ఉండొచ్చు నెక్స్ట్ అందరినీ పళ్ళు పొలనా ఇది సైకాలజీలో రేషనలైజేషన్ అంటారండి అంటే రేషనలైజేషన్ అంటే సమర్థించుకోవడం అనమాట అండి ఆ పళ్ళు కోసం ఎగిరింది అది నక్క ఎంత ఎగిరినా అని దొరకలేదు వెళ్ళకి ఇలా పడింది చివరికి ఈ పళ్ళు పొలనా అని చెప్పి వెళ్ళిపోయింది అంటే టుకే డెషన్ వేస్ట్ ఇదంతా కానీ ఇప్పుడు ఈ రోజుల్లో నక్క అలా వెళ్ళదండి పక్కింటికి పోయి బల్ల తెచ్చుకొచ్చి కూర్చుని దాని మీద తీసుకుంటుంది ఇప్పుడు ఈ ఇవన్నీ పరికిరావండి డిఫెన్స్ మెకానిజమ్స్ చెప్పొచ్చు అది ఏంటంటే ఈ డిఫెన్స్ మెకానిజం మీద ఆధారపడితే తాత్కాలికంగా మీ అంతరాత్మ ఒప్పు ఒప్పుకుంటుంది కానీ ఇప్పుడు ఇందులో కొన్ని పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి కొన్ని తప్పనిసరి అయిన వాటిని మనం పాటించవచ్చు కానీ ఇలాంటి వాటి దగ్గర మనం మన మైండ్ మీద మనం తిరగబడాలి నెక్స్ట్ గురువింద గింజ తన నలుపు ఎరగనట్లు గురువిందంజ అది ఎర్రగానే ఉన్నాను అనుకుంటుంది కింద నలుపు ఉందని దానికి తెలియదు వాళ్ళని వీళ్ళని అందరినీ నువ్వు అది నువ్వు ఇదే ఇదే అని కొంతమందిని చూస్తూ ఉంటావు వాళ్ళు ఎన్ని మాట్లాడతారంటే నీతులు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే సినిమా వాళ్ళు కావచ్చు బట్ వాళ్ళలో ఎంత లోపం ఉందో వాళ్ళకి తెలియదు ఇది సైకాలజీలో ప్రొజెక్షన్ అంటారు ప్రొజెక్షన్ అంటే ప్రొజెక్షన్ ఇచ్చే ప్రాసెస్ బై ది మెంటల్ విచ్ పీపుల్ అట్రిబ్యూట్ టు అదర్స్ వాట్ ఈస్ ఇన్ దయర్ ఓన్ మైండ్ అంటే నాకు ఉన్న ఆలోచనలన్నీ మీకున్నట్టుగా చెప్పడం అని మాట్లాడి మీకు యాక్చువల్గా మీరు ప్లానింగ్ నాకు తెలుసు మీరు ఇలా చేసి తర్వాత అలా చేద్దాం అనుకుంటున్నారు కదా వాటిని కొంచెం డిఫైమ్ చేస్తే ఆ పోస్ట్లోకి మీరు వెళ్ళొచ్చు ఇంకోటి ఇంకోటి వీళ్ళు ఏంటంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారండి కానీ వాళ్ళ గురించి తెలిసిపోతుంది ఈ ప్రొజెక్షన్ అనేది చదవండి మీరు చదివితే అందులో కొంతమంది రాజకీయ నాయకులు అడ్వర్టైజ్ ఇవి కూడా ఇచ్చారు చరిత్రలు ఎలా రాజకీయ నాయకులు మిగతా వాళ్ళని హౌదే పుల్ దే స్ట్రింగ్స్ అండ్ వాళ్ళని బయటకు తప్పించేసారండి మేము ఇంకా అనవసరం అనుకున్నారండి సో నెక్స్ట్ సృష్టిలో లోపం ఏది ఉండదండి మీ దృష్టి లోపమే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడడానికి ఒక ర్యాబిట్ లాగా ఉందండి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి దట్ ఈజ్ నాట్ ఎ ర్యాబిట్ దట్ ఈజ్ ఎ డక్ డక్ కానీ మీరు కరెక్టే డక్కే అంటారు కానీ డక్ మూతలో ఉండదండి ఇది డక్ కాదండి ర్యాబిట్టే ఇలాగా మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా సమాజంలో కూడా మనుషుల్ని చూసి ఇన్ టు కన్క్లూషన్ వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బాగా అబ్జర్వ్ చేయండి రైట్ నెక్స్ట్ అనువు కాని చోట అధికలమైన రాదు ఇది అథారిటేటివ్ యాటిట్యూడ్ అండి వాడు చాలా చోట్ల తక్కువ చదువుకున్న ఏదో రకంగా ప్రమోషన్లోకి వచ్చిన వాడు సడన్గా ఈ బిహేవ్స్ దట్ ఈజ్ ద బాస్ ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి నువ్వు ఎందులో నుంచి వచ్చావు నువ్వు ఎలా వచ్చావు నువ్వు ఎలా నేర్చుకున్నావు నీ నేర్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు నీకు ఇప్పుడు సబర్డనేట్స్ అయిపోయారు అక్కడ నువ్వు చాలా తెలివైన వాడివి అనుకుంటే వాళ్ళు సమయం చూసి తొక్కుతారండి సమయం చూసి తొక్కుతారు ఏమీ ఆలోచన అక్కర్లేదండి అది సినిమా ఫీల్డ్ కావచ్చు రాజకీయాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారం కావచ్చు మనం నలుగురితో ఉన్నప్పుడే నాలుగు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం సో కాబట్టి అనువు కాని చోట అది కులమన రాదు అథారిటేటివ్ యాటిట్యూడ్ అనేది మంచిది కాదండి ఇవన్నీ సైకాలజీలో ఉన్నాయి బట్ మనకి ముందే చెప్పారు అంగట్లో అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని అంటారు అంటే వాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఈ డజన్ నో హౌ టు సెల్ దీస్ ప్రోడక్ట్స్ చింతపండు ఉందా అంటే ఉప్పు ఉందండి అంటాడండి అంటే చింతపండు స్టాక్ రేపు వస్తుందని చెప్పొచ్చు ఉప్పు ఉందండి ఉప్పు కూడా ఒక్కోసారి చింతపండు వదిలే అలా పిచ్చి మాటలు మాట్లాడాడు అనుకోండి ఎవరు రాడండి ఆ షాప్కి అల్లుడి నోట్లో శని ఉంది అంటారు వ్యాపారం దివాళా తీస్తారు మీకు అసలు యాక్చువల్గా ఈ సామెతల గురించి ఒక వంద సామెతలు చెప్పచ్చండి ప్రతి దాంట్లోనూ సైకాలజీ ఉంది సో మన గ్రాండ్ మదర్సు గ్రాండ్ పే గ్రాండ్ పేరెంట్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన సైకాలజిస్ట్ లేరండి వాళ్ళకి సైకాలజీ అనే పేరు తెలియదు రైట్ యాంగర్ నెగిటివ్ ఎమోషన్ ఇది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఇది అన్నీ తెలుసండి చిన్నప్పుడు బట్టి బట్టి ఈ పద్యాలని కానీ ఈరోజుని కోపం వచ్చి చేతిలో వస్తువులు విసిరేయడం భార్యను కొట్టడం భర్తను కొట్టడం టీచర్లను కొట్టడం మొన్న ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ వాడు టీచర్ హోంవర్క్ చేయమని మూడుసార్లు చెప్పిందంట వాడు కత్తి తీసుకుని వెళ్ళి పొడిచేసాడు టీచర్ని మెడ్రాస్లో ఆ కత్తి మళ్ళీ తల్లి ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే స్కూల్లో ఏదో బర్త్డే పార్టీ ఉంది కేక్ కట్ చేయాలని తర్వాత వాడిని పిలిచి తల్లిదండ్రులు పిలిచి అడిగారు అడిగితే మా వాడు అంతేనండి కోపం అండి ఏదైనా రెండు సార్లు చెప్తే కోపం వస్తుంది రెండు సార్లు చెప్తే కోపం వస్తే ఎలాగండి చెప్పాల్సిందే ఆ టీచర్ హోంవర్క్ చేయమని మూడు సార్లు చెప్పిందిట చంపేశాడు తరిమి తరిమి చంపాడండి ఆశ్చర్యం ఏంటంటే అన్ని దేశాల్లోనూ టీవీల్లో ఇది టెలికాస్ట్ చేశారు గ్రేట్ ఇండియా క్లెయిమ్స్ టు బి గ్రేట్ ఫాలోయర్ ఆఫ్ టీచర్స్ అక్కడ ఒక స్టూడెంట్ టీచర్ని చంపాడు విదేశాల్లో కూడా చంపారు గన్ చేసి గన్ కల్చర్ ఇప్పుడు కత్తితో పొడిచి 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 చంపాడు కాబట్టి పిల్లలకి కోపం రాకుండా మీరు ముందు నుంచి చెప్పాలి కూల్ అనాలి శాంతంగా ఉండమనాలి అయితే ఇక్కడ అమ్మా నాన్నలు ఇద్దరికి కూల్గా ఉండడం అలవాటు చేయండి అమ్మకి కోపం ఎక్కువ ఉంటే కొడుకు వస్తుంది నాన్నకి ఎక్కువ కోపం ఉంటే కూతురికి వస్తుంది అంటే లెర్నడ్ బిహేవియర్ సైకాలజీ చాలాసార్లు చెప్పుకున్నాం మనం కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ముఖ్యంగా హస్బెండ్స్ కోపం వచ్చినప్పుడు అరవడం అందరిని నోరు మూసుకోమండడం ఈ కూతురు కానీ విందంటే రేపు అత్తగారిని నోరు మూసుకుంటుందండి ఆవిడికి ఆవిడకి ఆవిడ కొడుక్కు చెప్పిందంటే ఇంకా ఇంటికి పంపిణి సో ఇవన్నీ చిన్న చిన్న ఎమోషన్స్ అండి ఇవన్నీ మనం మార్చుకోవాలండి అలాగే అడుసు తొక్కనే ఎలా కాలు కడగనేలా తప్పులు ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు ఆడవాలండి ఇప్పుడు మొన్న ఎక్కడో చదివాను పేపర్లో తహసీల్దార్ గారిని పట్టుకున్నట్టండి కొన్ని కోట్లు వచ్చాయి వాళ్ళు చుట్టాల ఇంట్లో అందరు ఆయన పాపం ఏడుస్తున్నాడండి ఆయన చాలా బాధ అనిపించింది చూస్తే ఇవి ఇలాంటి ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఆయనకి తెలియదా ముందు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నేను నేను దొరకను అనుకున్నాడు గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వాడు వేళ దొరకపోవచ్చు రేపు దొరుకుతారు మనకి బాగా సహాయం చేసిన వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి తొక్క నెల కాలు కడగనేలా ఎందుకు తప్పు చేయాలి అసలు గవర్నమెంట్ జాబ్ అనేది ఏదో అదృష్టం అనుకుని దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప అక్కడికి వెళ్ళి ఇప్పుడు జనానికి ఎలాంటి అనుమానాలు వస్తున్నాయంటే ఒక్క తహసీల్దార్ ఇంట్లో నాలుగు కోట్లు దొరికాయంటే మిగతా తహసీల్దారులు దగ్గర ఎంత ఉంటాయి ఐదారు వాళ్ళు దాచుకున్నారా లేకపోతే మినిస్టర్లకు ఇచ్చారా ఈ రకరకాల అనుమానాన్ని ప్రజలకి నమ్మకం పోతుందండి కాబట్టి దయచేసి పొరపాట్లు చేయకండి మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా అదరిటేజ్ మున్సిపాలిటీ ఆర్ రిజిస్టార్ ఆఫీస్ లేదా రెవెన్యూ పోలీస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తప్పులు చేయడం తర్వాత ఎంత పరువు పోతుందండి ఒక జడ్జి గారు జైల్లో ఉన్నారు ఆయన తన లైఫే కాదు కొడుకు జీవితం కూడా నాశనం చేశాడు కాబట్టి కొంచెం నిజాయితీగా మనం మన దేశం ధర్మభూమి అండి కర్మభూమి కొంచెం నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి రైట్ సో అనుమానం పెరిగిపోతాం లాస్ట్ ఐటమ్ ఇదేంటంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ అనుమానం ఇప్పుడు భార్య మీద అనుమానం భర్త మీద అనుమానం బాస్ మీద అనుమానం ఆ అనుమానంతో పదే 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 వాళ్ళని అంటూ ఉంటే నీకు మీ బాస్తో సంబంధం ఉంది లేకపోతే మీరు బయట ఎక్కడో తిరుగుతున్నారు ఏమీ లేకపోయినా భర్తను అనుమానించే భార్యలు ఉన్నారండి అనుమానించి అనుమానించి యాభై వంద సార్లు అనేసరికి నూట ఒకటోసారి ఎలాగ అంటుంది కదా అని తప్పు చేసిన వాళ్ళు ఉన్నారండి వద్దండి ఇక చాలు ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి భార్యాభర్తల మధ్య ఇది ముఖ్యంగా నేను భార్యాభర్తలకి చెప్తున్నాను మీలో రిలేషన్షిప్ పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయండి జరిగిపోయింది జరిగిపోయింది మీ కళ్ళతో చూసేదాకా ఇలా ఏమీ అనుమానించొద్దు ఈ అనుమానం పెనుభూతం అనే సామెత ఈ ఇది పెద్ద థీరీ ఉందండి ది థీరీ ఆఫ్ సస్పిషన్ అని వాళ్ళకి మొత్తం శరీరంలో మార్పులు వస్తాయి సో కొంచెం ప్రేమగా ఉండండి సంతోషంగా ఉండండి మంచి బుక్స్ చదువుతూ ఉండండి సైకాలజీ బుక్స్ చదువుతూ ఉండండి అండ్ బయోగ్రఫీస్ చదువుతూ ఉండండి అప్పుడప్పుడు సైకాలజీకి సంబంధించిన ఇలాంటి మీరు యూట్యూబ్లు ఛానల్స్ చూడండి వీటిల్లో ఏంటంటే కొన్ని మీకు అనుమానాలు ఎవరిని అడిగినా మీరు చెప్ప వాళ్ళు చెప్పలేని వాళ్ళు ఉంటారు అలాంటివి మీకు ఉన్నాయండి యనమూరి వీరేంద్రనాథ్ గారు చేశారు నేను చేశాను తర్వాత ఈ మధ్య ఇంకొక మంచి ఫీచర్ ఒకటి వచ్చింది మంచి బెస్ట్ బుక్స్ అన్నిటినీ చదువుతున్నారండి మనం త్వరలో మన దగ్గర కూడా స్టార్ట్ చేస్తున్నారు అది మేము రాసిన పుస్తకాలన్నీ కూడా చదివి వినిపించుకోవడం అంటే బిజీగా ఉంటారు కార్లో వెళ్తూ విండం సో సైకాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి పైగా మంచి యూనివర్సిటీస్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియా ఇన్క్లూడింగ్ మన హైదరాబాద్ కావచ్చు గుంటూరు కావచ్చు తిరుపతి సైకాలజీలో కరస్పాండెన్స్ కోర్సులు వచ్చాయి మీరు ఆ డిగ్రీ కోసం కాకపోయినా చదవండి చాలా మీ ఒక థింకింగ్ ప్రాసెస్ మారుతుంది ఓకే నమస్కారం